అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు స్కంధాన్స్ క్రియేషన్స్ ఈరోజు మనము నూతన సంవత్సరంలో కృతికా నక్షత్ర వారి ఫలితాలను మరియు వారి గుణగణాలను గురించి తెలుసుకుందాము క్రితికా నక్షత్రము అగ్ని నక్షత్రము అధిపతి సూర్యుడు గణము రాక్షసగణము కనుక ఈ నక్షత్ర జాతకులు ఆవేశపరులై ఉంటారు అంతటా ఆధిక్యము ప్రదర్శిస్తారు బాల్యంలో మంచి పోషణ ఉంటుంది ఏ పాదంలో జన్మించినా బాల్యంలో ధనిక జీవితాన్ని గడుపుతారు అధికారము ఇచ్చే చదువు అన్య భాషలందు నేర్పరితనము విశేషమైన పోటీ మనస్తత్వం కలిగి ఉంటారు చిన్న విషయానికే అబద్ధాలు చెప్పగలరు వీరికి స్త్రీతో కలిగే విభేదాల వలన జీవితంలో చెప్పుకోదగిన మార్పులు సంభవము ఇతరుల సలహాలను సహించరు ఇతరుల అభిప్రాయాలను గౌరవించరు అన్నింట అధికారము సాధించాలని వీరు చేసే ప్రయత్నాలు మూడు భాగాలు ఫలించినా ఒక భాగము వికటిస్తుంది వీరు అవమానాన్ని సహించలేరు మంచి జీర్ణశక్తి కలిగి ఉంటారు మధుమేహ వ్యాధి ప్రమాదమై పొంచి ఉంటుంది స్వశక్తితో ఆస్తులను అధికంగా సంపాదిస్తారు స్నేహానికి ప్రాణం ఇస్తారు దానగుణం ఎక్కువగా ఉంటుంది అపాత్రా దానము చేస్తారు మద్యప్రియతత్వము బాగా చేస్తారు పురాతన వస్తువుల మీద ఎక్కువ మక్కువ చూపిస్తారు వీరు పద్దెనిమిది ఇరవై మూడు సంవత్సరాల అనంతరము కొన్ని సమస్యలు ఎదుర్కొని ముప్పై ఆరు నుండి నలభై సంవత్సరాలలోపు సమస్యల నుండి బయటపడి సుఖజీవనము సాగిస్తారు ఈ నక్షత్ర జాతకులందరికీ ఇవి సాధారణ ఫలితాలు అయినా జాతక చక్రము సమయము గ్రహస్థితి నవాంశమును అనుసరించి విశేష మార్పులుంటాయి వీరు చక్కటి సలహాదారులుగా ఆశావాది హృదయాన్ని కలిగి ఉండటంతో పాటు మర్యాదపూర్వక జీవితాన్ని గడపడమే మీ ప్రత్యేకత వీరు ముఖం ఎంతో ప్రకాశవంతంగా ఉంటుంది వీరికి కళ్ళతోటే ఆకర్షించుకునే శక్తి కూడా ఉంటుంది వీరు చాలా ఉత్సాహంగా ఉంటారు వీరి నడక చాలా వేగవంతంగా ఉంటుంది ఏదైనా పని యొక్క ఫలితాన్ని విశ్లేషించటానికి మరియు వాటితో అంతర్గతంగా ఉండే లాభ నష్టాలను కనుక్కోవడంలో వీరు నిపుణులుగా ఉంటారు వీరు చేసే వాగ్దానాలు వీరు కట్టుబడే పద్ధతులను బట్టి ఎదుటివారికి కూడా ఆసక్తి పెరిగి ఇలా ఉండాలి అని అనుకునేలా ఉంటుంది ఈ నక్షత్ర జాతకులు బయటకు కాస్తంత మొండిగా కనిపిస్తారు అయితే వీరిలో అంతర్గతంగా ప్రేమ అభిమానం మరియు ఆత్మీయత ఉంటాయి వీరికి కోపం వచ్చినప్పుడు క్రమశిక్షణని పాటిస్తారు వీరు ఎన్నడూ ఎవరిని భయపెట్టాలి అనుకోరు దీనితో పాటుగా మీకు ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది జపాలు తపాలు ఉపవాసాలు మొదలైన వాటిని చేయటంలో మీరు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు ఆధ్యాత్మిక జీవితంలో పురోభివృద్ధి సాధిస్తారు వీరు బాగా కష్టపడి పనిచేస్తారు కనుక దేనినైనా రెగ్యులర్గా చేయటానికి ఇష్టపడతారు విద్యకు సంబంధించింది కానీ లేదా ఏదైనా పని వ్యాపారానికి ఏ రంగమైనా కూడా వీరు అనుకున్నది తప్పక సాధిస్తారు వీరు వ్యాపార విషయంలో కానీ మరి ఏదైనా పని విషయంలో కానీ చాలా నిజాయితీగా ఉంటారు వీరు నిజాయితీగా ఉన్నవారిని ఎక్కువగా గౌరవిస్తారు నిజాయితీ తక్కువ కనిపించిన వారిని కొంచెము అగౌరవపరుస్తారు సాధ్యమైనంత వరకు పుట్టిన స్థలం నుంచి దూరంగా ఉండటం ద్వారా వీరికి మరింత ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది పేరు ప్రత్యేకతలు సంపద విషయానికి వస్తే వీరు ఎవరి దయా దాక్షిణ్యాలు లేదా తప్పుడు మార్గాలపైన ఆధారపడరు డబ్బు సంపాదించే అద్భుతమైన నైపుణ్యం వీరికి ఉంటుంది మరియు కష్టపడి పనిచేయటం ద్వారా దేనినైనా సాధించవచ్చు అనే అలవాటు కూడా వీరికి ఉంటుంది మీ ప్రజా జీవితం సైతం అద్భుతంగా ఉంటుంది మీకు ఆకర్షణీయంగా ఉండే అలవాటు ఎక్కువగా ఉంటుంది మీరు పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మీ జీవితం ఎప్పుడూ కూడా మీరు పాటించే నియమ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు అన్నవి మీ జీవితంలో ఉండవు రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరంలో కృతిక నక్షత్రం వారి ఫలితాలు చాలా బాగున్నాయి ఇది నక్షత్ర ఫలితాలు మాత్రమే వీరి నక్షత్రాన్ని పేరుని పుట్టిన పాదంని పట్టి జాతకం అన్నది మారుతుంది ఇప్పుడు మనము కృతికా నక్షత్రం వారి విద్య మరియు ఆదాయం గురించి తెలుసుకుందాం సాధారణంగా వీరు పుట్టిన ప్రదేశంలో ఉండరు మరియు పని కొరకు విభిన్న ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు వీరికి అదృష్టవంతులు చేసే కొన్ని వృత్తులు ఉంటాయి వాటిలో ఫార్మసిస్ట్ ఇంజనీరింగ్ ఆభరణాలు తయారు చేయటం యూనివర్సిటీ యొక్క సీనియర్ అధికారులు లేదా డిపార్ట్మెంట్ యొక్క ప్రెసిడెంట్ లాయర్ జడ్జ్ ఆర్మీ పోలీస్ లేదా సెక్యూరిటీ ఫోర్స్ ఫైర్ ఆఫీసర్స్ బేబీ కేర్ యూనిట్ అనాథ శరణాలయాలకు సంబంధించిన పనులు ఆధ్యాత్మిక గురువు లేదా ప్రసంగానికి సంబంధించి మిఠాయిలు తయారీ బేకరీ వెల్డింగ్ మొదలైన వాటిలో వీరు ఎక్కువగా ముందుకు వెళ్ళగలుగుతారు ఎక్కువ ఆదాయం సంపాదించగలుగుతారు అంతేకాకుండా వీరికి ముఖ్యంగా వంటకాలు అంటే తినే పదార్థాలను తయారు చేసి కొత్తగా ప్రదర్శించడం అంటే వీరికి చాలా ఇష్టంగా ఉంటుంది వీరు వీటికి సంబంధించి ఏ మార్గాన్ని ఎంచుకున్నా కూడా మీరు వందకు వంద శాతం సాధించగలుగుతారు మంచి సంపాదన మంచి ఆదాయం ఉంటుంది వీరికి ఎక్కడా కూడా వెనకడుగు వేయాలన్న ఆలోచన కూడా రాదు వీరి జాతకం చాలా బాగుంటుంది వీరికి కలిసొచ్చే సంఖ్య మూడు నాలుగు ఐదు తొమ్మిది వీరు ధరించవలసిన రత్నం కెంపు వీరికి కలిసొచ్చే వారాలు బుధవారం శుక్రవారం శనివారం వీరికి కలిసొచ్చే వృత్తి రాజకీయము కృతికా నక్షత్రం వారు మేడి చెట్టును పెంచటం పూజించటం ద్వారా గుండెకు సంబంధించిన వ్యాధుల నుండి రక్షింపబడతారు అలాగే సంపూర్ణ ఆరోగ్యంగా కూడా చేకూరుతుంది అలాగే చక్కటి వాక్చాతుర్యం ఏదైనా చేయాలని సంకల్పిస్తే ఎటువంటి విమర్శలనైనా తట్టుకొని నిలబడే శక్తి కలిగిన వారే కృతికా నక్షత్రం వారు ఇదండి కృతికా నక్షత్ర ఫలితాలు మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్స్ మళ్ళీ ప్రెస్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికీ వస్తూ ఉంటాయి మీకు కనుక ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి మేము తప్పక నెరవేరుస్తాము స్వస్తి